హాయ్ అండి, ఈరోజు మిలీనియం చికెన్ కర్రీ వండుతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్స్ వస్తాయి. అర కేజీ చికెన్కి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, అరకప్పు పెరుగు, 10 ఎండుమిర్చి అండి. లోపల గింజలన్నీ తీసేసాను. 8 వెల్లుల్లి రేకలు, చిన్న అల్లం ముక్క, ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము. ఇవన్నీ మిక్సీలో వేసుకుని మిక్సీ పడుతున్నానండి. మిక్సీ అయిపోయిందండి. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా వచ్చింది. ఇప్పుడు దీనిని ఈ చికెన్లోకి వేసుకుని బాగా కలుపుకోండి. బాగా దీనికి పట్టించేసి ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇది 10 నిమిషాలని పక్కన పెట్టుకుంటే నానుతుందండి బాగాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. వీటిని ముక్కలుగా చేసుకుని జార్లో వేసుకుని దీన్ని కూడా ముద్దగా మెత్తగా పేస్ట్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఉల్లిపాయలు పేస్ట్ అయిపోయినాయి. దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒక టీ స్పూన్ సోంపు, 5 లవంగాలు, 2 యాలకులు, 4 దాల్చిన చెక్కలు, 1 స్పూన్ ధనియాలు, ఇవన్నీ మిక్సీ వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఇవ్వండి, యాలకులు, లవంగాలు బాగా మెత్తగా పొడైపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ 3 స్పూన్ల గసగసాలు, 1 చిన్న కొబ్బరి ముక్క అండి, దాన్ని చిన్న ముక్కలుగా చేసుకున్నాను, మిక్సీలో వేసుకోవాలి కదా. 20 జీడిపప్పుల పలుకులు, ఇవన్నీ 3 కూడా మిక్సీలో వేసేసుకుని మెత్తగా నూరుకుని పెట్టుకుందాం అండి. ఇదిగోండి, ఇది ఇప్పుడు పొడైపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము. తీసేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఈ సైజు 2 టమాటాలు తీసుకొని ఇలా 4 ముక్కల కింద చేసుకొని మిక్సీలో వేసుకోండి. మిక్సీలో వేసుకుని దీన్ని రసం తీసుకోవాలి. టమాటాలు పేస్ట్ అండి. దీన్ని ఇప్పుడు స్టైన్ చేసుకుందాము. ఇందులో ఏ నీళ్ళు వేయలేదు నేను, ఓన్లీ టమాటాలు మాత్రమే వేస్ట్ చేశాను. ఇలా స్టైన్ చేసేసుకోండి. కింద వస్తుంది చూడండి, దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఈ పైన పిప్పంతా పడేసేయాలి. ఇది మాత్రం యూజ్ చేయకూడదు అసలు. ఇదిగోండి, జీడిపప్పు, కొబ్బరి పేస్టు, మసాలా పొడి అంటే దాల్చిన చెక్క, యాలకులు వేసి చేసిన మసాలా పొడి అండి, ఉల్లిపాయ ముద్దది, ఇది టమాటా రసము. అంటే చాలా ప్రాసెస్ ఎక్కువ ఉందని అనుకోవద్దు, అకేషనల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని చూడండి, 1/2 కప్పు నూనె వేస్తున్నాను. ఈ నూనె మీరు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు, ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కాక 4-5 పలావాకులు, ఇది కొద్దిగా వేగనిద్దామండి.
ఈ ఆకులు కొద్దిగా వేగాక ఈ ఉల్లిపాయ ముద్ద వేస్తున్నానండి నేను. దీన్ని జస్ట్ కొన్ని సెకండ్స్ మాత్రం ఇలా వేగనిచ్చి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఈ చికెన్ వేసేసుకుందాము. ఈ ఉల్లి ముద్దతో పాటు చికెన్ కూడా బాగా ఉడికించాలి. ఇది బాగా కలుపుకున్నాక ఈ ఉల్లిపాయ ముద్దలోనే ఈ చికెన్ని బాగా ఉడికించాలండి. మూత పెట్టుకొని స్లోలో పెట్టుకొని, స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, పైకి నీరు తేలింది కదా, ఈ నీరు వచ్చాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని మళ్ళీ కొద్దిసేపు ఉడికాక చూడండి, ఈ జీడిపప్పు కొబ్బరి పేస్ట్ ఉంది కదా, దీన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే ఫస్ట్ మీకు స్లోలో పెట్టుకోమని చెప్పాను, సన్న సెగ మీద ఉడికించుకోవాలన్నాను. దాని తర్వాత నీరు ఎప్పుడైతే పైకి వస్తుందో అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిసేపు ఉడికాక ఈ జీడిపప్పు పేస్ట్ అది వేసేసాను. ఇలా కొద్దిసేపు ఉడికాక కొంచెం నీళ్ళు వేసుకోవాలండి. చూడండి, హై ఫ్లేమ్లోనే కొద్దిసేపు ఉడికింది కదండి, ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోస్తున్నాను నేను, తగినంత నీళ్లు పోస్తున్నాను. మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందామండి. వాటర్ పోసుకున్నాక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నానండి. ఇది సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి, సరిపోతే కనుక వేసుకోండి, సరిపడంత వేసుకోండి మీరు. మొక్క కూడా బాగా ఉడికిపోయిందండి. ఇంకా కారం నేను 10 ఎండుమిర్చి వేసుకున్నాను కదా, ఒకవేళ కారం బాగా ఎక్కువ తినేవాళ్ళు అయితే కనుక ఇంకా 3-4 ఎండుమిర్చి వేసుకోండి. సరిపోపోవటం అంటూ ఉండదు, ఇప్పుడు కారం బాగా తెలుస్తుంది నాకు, ఘాటు కూడా బాగా ఉంది. ఇప్పుడు టమాటా రసం తీసుకున్నాం కదా, టమాటా రసాన్ని వేసుకోండి. మసాలా పొడి ఉంది కదండి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మసాలా పొడి ఉంది కదా, దాన్ని అంతా వేసేసి శుభ్రంగా కలుపుకొని నూనె పైకి తేలే వరకు కూడా ఉడికించుకోండి, లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి. చూడండి, కూర ఉడికిపోయింది, నూనె ఇలా పైకి తేలిందంటే కూర అయిపోయింది అని అర్థము. ఇప్పుడు దీని మీద కొత్తిమీర చల్లుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పలావ్లోకి, ఫ్రైడ్ రైస్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ప్రయత్నించండి.
ఈ మిలీనియం చికెన్ కర్రీతోటి పలావ్ చాలా బాగుంటుందండి. ఇది కాంబినేషన్ చాలా నైస్గా ఉంటుంది. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఇదే, మీరు కూడా డెఫినెట్గా ప్రయత్నించండి, చాలా చాలా నచ్చుద్ది.